హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టీస్ సుజులు ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను అది కూడా కుక్కర్లో చేసుకుంటున్నాము చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఇప్పుడు మనం మష్రూమ్ బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానము చూద్దాము నేను మష్రూమ్స్ని ఈ విధంగా తీసుకొని పైన లేయర్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలండి మనము ఇలా తీసుకున్నాక మొత్తము ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు నేను అన్నీ ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అది వాటర్లో వేసి సైడ్ని పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక దాల్చిన చెక్క ఐదారు లవంగాలు అలాగే ఒక బ్లాక్ ఇలాచి మూడు నార్మల్ ఇలాచి ఒక టీ స్పూన్ షాజీరా ఐదారు మరాఠీ మొగ్గ ఒక జాపత్రి అలాగే అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాక ఒక కప్ ఆనియన్స్ వేసుకున్నాను బిగ్ సైజ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే టూ గ్రీన్ చిల్లీ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా మిక్స్ చేసుకున్నాక బిగ్ సైజ్ టమాటో వేశానండి నేను పెద్ద టమాటో తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనము త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి మనకి చాలా టేస్ట్ వస్తుందండి పెరుగు వేసుకోవడం వల్ల అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఈ కారము స్పైసీ కోసం వేసుకున్నానండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కారము ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుందాము ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయినాక చూడండి మనకి వాటర్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనము రైస్ వేసుకుందాము నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇవి ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాను ఈ రైస్ వేసుకొని దీన్ని ఈ విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను వేసుకున్నాక నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఈ విధంగా టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ ఈ విధంగా వేసుకున్నాక మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చినవి ఫ్రెజర్ అంతా పోయినాక మనకి ఎంతో టేస్టీ అయినా మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చూద్దాము ఈ మష్రూమ్ బిర్యానీ రైతాతో కానీ చికెన్ షేర్వా వెజ్ షేర్వ దే దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ షేర్వా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీకు కొన్ని నచ్చినా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చిట్టీస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్